మెదక్ జిల్లా రామయ్యంపేట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గడ్ గురుస్వామి ఆధ్వర్యంలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలలు వేసుకుని దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప మాలాధారణ స్వాములు నేడు అయ్యప్ప దేవాలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలలు వేసుకుని దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప మాలాధారణ స్వాములు నేడు అయ్యప్ప దేవాలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఏ చైర్మన్ బాలచంద్రం, కౌన్సిలర్లు బెజవాడ నాగరాజు, సుందర్ సింగ్, దేమయ్య యాదగిరి, నాయకులు కొండలరెడ్డి, రామచంద్ర గౌడ్ తదితర నాయకులు పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఉదయం నుండే ఇరుముడి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయ్యప్ప స్వాముల శరణుఘోషతో అయ్యప్ప స్వామి భజనలతో రామయ్యంపేట అయ్యప్ప స్వామి దేవాలయం మార్మోగిపోయింది. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలాధారణ స్వాములు మరియు పుర ప్రముఖులు భక్తులు అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.